ಇದೇನಾ? అదే ఈ టైం వేరే ఉంది నడుస్తున్నారా పైన పైన పడితే నడుస్తుందా? ఎప్పుడు తీసింది కొండలు మొత్తం పడుతుంది.
దగ్గరికి వచ్చిన చూడండి మనకి ఊటికి స్ట్రైట్ గా ఒక విలేజ్ కనిపిస్తుంది చూడండి, అందమైన హైలైట్ కనిపిస్తూ ఉంది మనకి. ఈ విలేజ్ వచ్చేసి తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ డి అరపుర మండలం అంటే మన రామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి కొల్లూరు అనే విలేజ్. ఈ కొల్లూరు అనే విలేజ్ లోని అందమైన ఎస్కహల్ లో చలువ పెళ్లి మా యొక్క శ్రీనివాస్ బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ చల్లని గాలికాడి వేడివేడిగా ఫోటో సెషన్ లో మనకి ఫిగర్ చేశారండి. ఫిగర్ చేసిన ఫైర్ గెస్ట్ హౌస్ లో మనకి అరేంజ్ చేశారు. ఒకవేళ నాన్ వెజ్ ఎవరికైనా కావాలనుకుంటే ఆ కొల్లూరు ఫేమస్ అండ్ టెంపుల్ చికెన్ అండ్ బొంగులో చికెన్ బొంగుల చికెన్ ఇక్కడ ఫేమస్ అండి. పప్పుల అవకాశం కూడా ఉందని చెప్పాను నేను. ఆ చికెన్ కొన్న వారికి బొంగు పూర్తిగా ఫ్రీ 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 చికెన్ తినండి. బొంగు మా డ్రైవర్ గారికి ఇవ్వండి, డ్రైవర్ గారికి ఇవ్వండి. బొంగు అంటే చాలా ఇష్టం మా డ్రైవర్ గారికి. ఓకే, అలాగే ఇక్కడ మనకి టైం అంటే ఏం లేదు సార్, అందరూ మనస్ఫూర్తిగా లంచ్ చేయండి. కాకపోతే లంచ్ చేసినామంటే బోట్ ఎక్కడ, ఎందుకంటే లైటింగ్ ఫెయిల్ అవుతుంది కదా మన జర్నీ కష్టంగా ఉంటుందని. లైటింగ్ ఉన్నప్పుడే మన జర్నీ విజయవంతం చేయించుకోవాలి. దయచేసి వినాలి, బోర్డు స్టాప్ అవుతుంది, బోర్డు స్టాప్ చెక్ చేస్తారు. చెక్ఇన్ తర్వాత మీ అరేంజ్మెంట్ చేసిన తర్వాత మాత్రమే దిగాలండి. అంతవరకు ఎవరి ప్లేసెస్ వాళ్ళు కూర్చోండి సార్. చూడండి హైవే అందంగా ఉందని చెప్పేసి చాలా మంది తూతూ పిల్ల తుక్కుడు పిల్ల కుక్కు కబడ్డీ లాట్లు ఆడుతూ ఉంటారండి చాలా మంది. అలా ఎవరు కూడా ఆడుతారు ప్లీజ్. అందరూ చెప్పులు వేసుకుని దిగరు సార్, లేకపోతే ఆ పరమశివుడు మనకి ఎక్కడే కనిపిస్తాడు. ఎండ దేవత ఎక్కువ సరే, ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవాలి. ప్రస్తుతానికి అయితే ఇంకా బోర్డు స్టాప్ అవ్వలేదు, బోర్డు స్టాప్ అవుతుంది, బోర్డు స్టాప్ చెక్ చేస్తారు. చెక్ ఇన్ తర్వాత మీరు ఎవరు చేసిన తర్వాత మాత్రమే దిగారు. అంతవరకు ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవచ్చు. చూడండి మీకు క్యాంటీన్ డెమో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఆగిన తర్వాత మీరు దిగిన వెంటనే ఆ ట్రైలో ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు రైట్ లో. ఆ ట్రైలో ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆ ప్లేట్స్ తీసుకుని ఆ పక్కనే హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ అరేంజ్ చేశారు. హ్యాండ్ వాష్ చేసుకుని లైన్ గా క్యూ పద్ధతిగా వెళ్ళి చక్కగా బఫే సిస్టమ్ లో ఏర్పాటు చేశారు కాబట్టి చక్కగా వెళ్ళి భోజనం పూర్తి చేసుకుని మళ్ళీ మన బోట్ ఎక్కలండి. చదువు పద్ధతిలో ఏర్పాటు చేశారు మనకి బోట్ ఎక్కండి. అలాగే అన్ను కింద మినరల్ వాటర్ అరేంజ్ చేస్తారు. కాకపోతే మన బోట్ లో ఆ లంచ్ ప్లేస్ లోకి కూల్ కూల్ గా మీ దాహాన్ని తీర్చుకోవాలనుకుంటే మన బోట్ లోనే మా డ్రైవర్ గారు ఎమ్ముతున్నారు. అండ్ కూల్ కూల్ గా గిల్లే వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరు దిగుతూ దిగుతూ కొనుగోలు చేసుకొని ఆ లంచ్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. అది కిల్లే బొట్టు బొట్టికి ఓ నిజాయితీ నిజాయితీ. ఓకే, ఎవరు కూడా దిగురు సార్. మా డ్రైవర్ గారు స్వయంగా వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. మా డ్రైవర్ గారికి అసలే నాలుగు ఫ్రెండ్షిప్లు అండి, నాలుగు ఫ్రెండ్షిప్లకు వెళ్తున్నాం. మీరందరూ బంధువులు కాబట్టి చక్కగా లంచ్ లోకి కిల్లే వాటర్ బాటిల్స్ ఆయనే దిగేటప్పుడు ఆయన చూసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి స్మార్ట్ చాలా బ్యూటిఫుల్ గా స్మార్ట్ గా ఉంటారు. మహేష్ బాబుకు మహేష్ బాబు లా ఉంటాడు కాబట్టి అంత హైట్ ఉన్నాడు. నాలుగు తక్కువ మూడుకి ఎక్కువ ఉంటాడు. కంగారుపడు సార్, ఆ క్యాంటీన్ బాస్ కి క్యాంటీన్ బాస్ కి అడ్డుగా ఉండొద్దని ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చక్కగా ప్రొఫెసర్ సిస్టమ్ లకి ప్రొఫెసర్ ఉంటారు.